दलित बंधु स्कीम लो 3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని వాళ్ళ లిస్టును వెంటనే బయటపెట్టి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లిస్టు బయటపెట్టడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు శర్మిల కేసీఆర్ పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదని కరప్షన్ చంద్రశేఖరరావు అన్నారు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు రాష్ట్రంలో 36000 మందికి దళిత బంధు ఇస్తే అందులో 1000 కోట్లు ఎమ్మెల్యేలే తిన్నారని ఆరోపించారు కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటివరకు ఈ స్కామ్ లో 1000 కోట్ల స్కీమ్ జరిగిందన్నారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు శర్మిల కేసీఆర్ గారు పార్టీ ఎమ్మెల్యేల మీటిలో పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని వాళ్ళ అవినీతి చిట్ట తిన దగ్గర ఉందని ఆఖరికి దళిత బంధువులో కూడా ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అవినీతికి పాల్పడే వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది అయ్యా కేసీఆర్ గారు నిజంగానే మీరు అవినీతి చేసిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోతే ఏ ఒక తెగించిన ఎమ్మెల్యేయో లేసి నిలబడి అయ్యా కేసీఆర్ గారు సార్ మీరే అవినీతి చేశారు కదా కాళేశ్వరంలో మీరే 70000 కోట్లు తిన్నారు కదా మీ బిడ్డ లికర్ స్కామ్ లో అవినీతి చేసింది మీ కొడుకు రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ బ్యాంక్ లో అవినీతి చేశారు ఇలా మీరే ఇంత అవినీతి చేశారు కదా మరి మీకు కూడా టికెట్ ఉండవా సార్ అమ్మ మిమ్మల్ని అడుగుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవాళ్ళు ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు మీ పేరు కరప్షన్ల చంద్రశేఖర్ రావుగా మీరు మారారు కదా సార్ అని మీ ఎమ్మెల్యే ఒకడెవడన తెగించిన వాడు మిమ్మల్ని అనుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారు సార్ అసలు మీ దగ్గర ఈ లిస్ట్ మాత్రమే ఉందా లేకపోతే గత 9 సంవత్సరాలలుగా ఏ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేశాడు అన్న లిస్ట్ కూడా మీ దగ్గర ఉందా మరి మీ దగ్గర ఉంటే మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు సార్ అని అడుగుతున్నా అసలు ఎమ్మెల్యేలే 1000 కోట్ల రూపాయలు తిన్నట్టైంది కదా సార్ మరి మీరు ఇచ్చే దళిత బంధువులో 1000 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యేలు తిన్నారని తెలిసి కూడా ఆ చిట్టా మీ దగ్గర ఉండి కూడా ఇంతవరకు మీరు బర్తరఫ్ చేయలేదా ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాకపోతే ఇంకా ఏమైంది కేసీఆర్ సార్ సార్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారికి ఒక లెటర్ రాస్తుంది ఈ లెటర్ లో మేము రాసిన విషయం మీరు ఇంత నిస్సిగ్గుగా మీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అని ప్రజల ముందర ఆ లిస్టు పెట్టారు ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడో ప్రజలకు తెలియ ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి